కిలోమీటర్ పర్ అవర్ 60 KMPH వేగంతో వెళుతున్న రైలుకు ఒక స్తంభాన్ని దాటడానికి 9 సెకండ్లు పట్టింది. రైలు పొడవు ఎంత? 60 KMPH వేగంతో వెళుతున్న రైలుకు ఒక స్తంభాన్ని దాటడానికి 9 సెకండ్లు పట్టింది. రైలు పొడవు ఎంత? సో పొడవు, రైలు పొడవు అడుగుతానంటే మన ఫార్ములాలో డి అడుగుతాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. సో ఇక్కడ వేగం వచ్చేసి రైలు వేగం ఎంత వేగంతో పోతుందట? 60 KMPH వేగంతో పోతుందట. సో ఎంత టైం పట్టిందట? 9 సెకండ్స్ పట్టిందట. ఇక్కడ సెకండ్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ గంటలు ఇచ్చిండు కాబట్టి దీన్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 60 × KMPH సెకండ్లోకి చేంజ్ చేయాలంటే 5/18 అప్పుడు అది ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది ఇంటూ 9 సెకండ్స్. ఇగో సెకండ్స్కి సెకండ్స్ క్యాన్సిల్, 9 1లు 9 2లు, 2 1లు 2 30లు, దేర్ఫోర్ 5 × 15 దెన్ రైలు పొడవు 150 మీటర్స్, 150 మీటర్ల పొడవు ఉన్న రైలు. 132 మీటర్ల పొడవు ఉన్న రైలు 6 సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటింది. రైలు వేగము ఎంత? రైట్, 132 మీటర్ల పొడవున్న వేగం అనుకోమండి. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. సో ఇక్కడ దూరం ఏందిరా అంటే రైలు పొడవు 132 మీటర్స్. 132 మీటర్ల పొడవున్న రైలు ఎంత టైం అట? టైం వచ్చేసి 6 సెకండ్లు. సో 66 సెకండ్స్. అయితే దాని వేగం మనం ఒక్కసారి ఇక్కడ ఆప్షన్లు చూసినట్టయితే ఆప్షన్ ఏ 70 KMPH, దెన్ ఆప్షన్ బి 72 KMPH, ఆప్షన్ సి 79.2 KMPH, ఆప్షన్ డి 80 KMPH 80 KMPH. ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉండడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ప్రాబ్లం అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా అవర్స్ కిలోమీటర్ పర్ అవర్లలో ఉంది కాబట్టి మనం ఈ ఆన్సర్ని కిలోమీటర్ పర్ అవర్లలో మనం కనుక్కోవాలి. కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కునే విధానం ఏందిరా అంటే బై 6. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5, అప్పుడు అది కిలోమీటర్ పర్ అవర్గా చేంజ్ అయినట్టే. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 6 1లు 6 2లు 12 6 2లు 12. సో ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయంటే నో వే, క్యాన్సిలేషన్స్ లేవు ఇక. సో 22ని 18ని మల్టిప్లై చేసినట్టయితే 22 × 18. సో 8 2 16 1 8 2 16 18 19 1 2 1 396/5 KMPH స్పీడ్. సో 5 ఏళ్ళు 35 పోతే 35 పోతే ఇక్కడ 4 మిగిలింది పక్కన 6 46, 5 8లు 40, 5 9లు 45, 5 2లు 10, దేర్ఫోర్ 79.2 KMPH ఆన్సర్ వచ్చేసింది మనకి. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆ క్వశ్చన్లో మనకున్న ఆప్షన్స్లో కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కిలోమీటర్ పర్ అవర్లలో కన్వర్ట్ చేయాలి క్వశ్చన్ని. రైట్, నెక్స్ట్. ఒక రైలు 10 నిమిషాలలో 12 KMPH నడిచింది. అది టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? ఒక రైలు 10 నిమిషాలలో 12 KMPH నడిచింది. అది టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? రైట్, సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, మనం ఈజీ మెథడ్లో చేద్దాం. ఒక రైలు 10 నిమిషాల్లో 12 KMPH ప్రయాణించిందట. 10 నిమిషాలలో అది ప్రయాణించిన దూరం 12 KMPH. 10 నిమిషాలలో 12 KMPH ప్రయాణించింది. 12 KMPH ఒక రైలు 10 నిమిషాలలో 12 KMPH నడిచింది. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి 6 సెకండ్లు పట్టిందట. ఇక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి ప్రయాణించిన దూరమే రైలు దూరం. ఇక్కడ ఒక స్తంభం గినక ఉన్నట్టయితే, ఇలా ఒక స్తంభం గినక ఉన్నట్టయితే ఈ స్తంభాన్ని దాటడానికి రైలు ఎంత టైం తీసుకుందట? 6 సెకండ్ల టైం తీసుకుందట. అంటే ఒక స్తంభాన్ని దాటడానికి తీసుకున్న టైమే ఆ రైలు యొక్క పొడవు. సో రైలు యొక్క పొడవు ఎంత అని అడిగాడు కాబట్టి 6 సెకండ్లకు ఎంత. సో 10 నిమిషాలలో 12 KMPH నడిచింది అంటే అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటానికి 6 సెకండ్లు దాటితే రైలు పొడవు ఎంత అన్నాడు కాబట్టి 6 సెకండ్లకు ఎంత. సో పైన నిమిషాలు ఉంది, కింద సెకండ్లు ఉంది, దీన్ని సెకండ్స్లోకి దీన్ని కిలోమీటర్లు మీటర్లో కన్వర్ట్ చేసినట్టయితే 6 సెకండ్లు బై 10 నిమిషాలు అంటే 10 × 60 సెకండ్లు
ఇంటూ 12 కిలోమీటర్లు అంటే 12 ఇంటూ 1000 మీటర్లు అని ప్రమాణాలు చేంజ్ చేసినాం. ఇంకా 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, 6కి 6 క్యాన్సిల్, దేర్ ఫోర్ 120 మీటర్స్. 240 మీటర్ల పొడవున్న రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి పట్టే కాలం ఎంత? వన్స్ అగైన్, 240 మీటర్ల పొడవున్న రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి పట్టే కాలం ఎంత? చూడండి, ఇక్కడ ఒక రైలు 24 సెకండ్లలో, అఫ్కోర్స్ 240 మీటర్ల దూరం ప్రయాణించడానికి దానికి ఎంత టైం పట్టింది? 24 సెకండ్ల టైం పట్టింది. 240 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆ రైలుకి 24 సెకండ్ల కాలం పట్టింది. అంటే ఒక స్తంభాన్ని దాటడానికి ప్రయాణించినటువంటి దూరమే రైలు దూరం కాబట్టి ఈ 24 సెకండ్ల అనేది రైలు దూరానికి సమానం. అయితే అక్కడ 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి ఎంత సమయం పడుతుంది, అంటే 650 మీటర్ల దూరం ప్రయాణించాలంటే దానికి ఎంత టైం పడుతుంది అనేది మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఆన్సర్. సో దెన్ 650 బై 240 ఇంటూ 24, దెన్ 0 0 క్యాన్సిల్, 24 24 క్యాన్సిల్, దెన్ 65 సెకండ్స్, 65 సెకండ్స్. సో ఎన్ని షార్ట్ కట్స్ మనం షార్ట్ కట్లోనే నేర్చుకుందాం. నెక్స్ట్, 130 మీటర్ల పొడవు 45 కేఎంపిహెచ్ వేగంతో ఉన్న రైలు 30 సెకండ్లలో ఒక వంతెనను దాటితే వంతెన పొడవు ఎంత? వన్స్ అగైన్, 130 మీటర్ల పొడవు 45 కేఎంపిహెచ్ వేగము ఉన్న రైలు 30 సెకండ్లలో ఒక వంతెనను దాటితే వంతెన పొడవు ఎంత? రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే పొడవు దూరం కనుక్కోవాలి. దూరము వంతెన పొడవు అంటే దూరము, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. సో ఇక్కడ వేగం ఏంద్రా అంటే రైలు పొడవు, రైలు వేగం, రైలు వేగం 45 కిలోమీటర్ కేఎంపిహెచ్. మరి టైం వచ్చేసి ఎంత టైం ఉందట, ఎంత టైం పట్టిందట దానికి? 30 సెకండ్ల టైం పట్టిందట, 30 సెకండ్స్. ఇక్కడ సెకండ్స్ ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని 5/18 చేత మల్టిప్లై చేస్తే మీటర్ బై సెకండ్ ఇంటూ 30 సెకండ్స్, అప్పుడు సెకండ్స్కి సెకండ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇంక నెక్స్ట్, 9 2 18, 9 5 45, 2 1 2 15. సో 5 5 25, 25 ఇంటూ 15, లేదా 15 5 75 ఇంటూ 5, సో 375, 25 ఇంటూ 15, దట్ ఈస్ 375. 375 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది మొత్తం మీద ఆ రైలు. 375 మీటర్ల దూరం ప్రయాణించింది ఈ 30 సెకండ్ల కాలంలో 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైలు 375 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే మనం ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, వంతెన పొడవు ఎంత? ఇప్పుడు ఈ 375 మీటర్ల పొడవులో వంతెన పొడవు ఉంది, రైలు పొడవు ఉంది, ఎందుకంటే 30 సెకండ్లు పట్టింది వంతెనను దాటడానికి రైలుకి. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వంతెనను దాటడానికి పట్టినటువంటి రైలుకి, ఈ రైలుకు పట్టినటువంటి సమయం 30 సెకండ్ల సమయం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించిన దూరం అనమాట. కాబట్టి ఇందులో 2 దూరాల మొత్తం ఉంది కాబట్టి ఇందులోంచి ట్రైన్ లెంత్ తీసేస్తే 375 మైనస్, ట్రైన్ లెంత్ ఎంత అంటాడు, 130 మీటర్స్. 130 తీసేసినట్టయితే సో 5 4 3 2, 245 మీటర్లు వంతెన పొడవు. 800 మీటర్ల పొడవు 78 కేఎంపిహెచ్ వేగంతో వేగం గల ఒక రైలు 1 నిమిషంలో ఒక గుహను దాటితే మీటర్లలో గుహ పొడవు ఎంత? 800 మీటర్ల పొడవు 78 కేఎంపిహెచ్ వేగము గల రైలు 1 నిమిషంలో ఒక గుహను దాటితే గుహ పొడవు ఎంత? సో మళ్ళీ సేమ్ యాస్టీస్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ మనకి ఇది. సో ఈసారి చూసినట్టయితే రైలు 78 కేఎంపిహెచ్ వేగంతో ప్రయాణిస్తూ ఉంది, కేఎంపిహెచ్ వేగంతో ప్రయాణిస్తూ ఉంది, టైం 1 నిమిషం టైం తీసుకుంది. సో దెన్ మొత్తాన్ని ప్రమాణాలు చేంజ్ చేసినట్టయితే 5/18 ఇంటూ 1 నిమిషాన్ని కూడా సెకండ్లోకి చేంజ్ చేస్తే ఇంటూ 60. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 3 18, 6 10 60. సో నెక్స్ట్,
మూడు తోటి, మూడు ఒక్కట్ల మూడు, మూడు రెండ్ల ఆరు, పోతే ఒకటి మిగిలింది పక్కన 18, మూడు ఆర్లు 18, మూడు ఆర్లు 18. దేర్ఫోర్ ఎన్నిటి మల్టిప్లై చేస్తే 26 × 5, 5 20 వందా, 6 5 30, 130 పక్కన 1300 మీటర్ల దూరం ప్రయాణించింది ఆ రైలు, రైలు మొత్తంగా ఒక నిమిషంలో. మరి అయితే ఈ 1300 మీటర్లలో రైలు ఆల్రెడీ 800 మీటర్ల పొడవు ఉందట, 800 మీటర్ల పొడవు ఉంది కాబట్టి గుహ పొడవు ఎంత అయింది? మరి ఈ 1300 మీటర్లలో నుంచి రైలు పొడవు 800 మీటర్లు తీసేస్తే గుహ పొడవు ఇజ్ ఈక్వల్ టు 1300 నుంచి 800 పోతే 500 మీటర్లు గుహ పొడవు. ఒక గూడ్స్ రైలు 72 KMPH వేగంతో 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? ఒక గూడ్స్ రైలు 72 KMPH వేగంతో 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? మళ్ళీ పొడవడుగుతానంటే డీ కనుక్కోమన్నట్టు, డీ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇక్కడ వేగమేంద్ర అంటే రైలు వేగం, ఎంత వేగంతో పోతున్న రైలు? 72 KMPH వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఇంటూ టైం, ఎంత టైంలో? 26 సెకండ్లలో. సో దీన్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. మరి 72 × 5/18 × 26 సెకండ్స్లో కన్వర్ట్ అయిపోయింది. సో కొట్టివేసినట్టయితే 18 × 4 = 72, 25 × 4 = 20, 520 మీటర్లు టోటల్గా 520 మీటర్ల దూరం ప్రయాణించినటువంటిది రైలు. సో అందులో ఆ రైలు ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడు, రైలు పొడవు కనుక్కోమంటాడు కాబట్టి రైలు పొడవు ఈజ్ ఈక్వల్ టు మొత్తం పొడవులో నుంచి ప్లాట్ఫామ్ పొడవు 250 తీసివేసినట్టయితే ఎంత ఉంది? 270 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు. ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానము, ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానము. 90 KMPH వేగంతో రైలు ప్లాట్ఫామ్ను ఒక నిమిషంలో దాటితే మీటర్లలో రైలు పొడవు ఎంత? వన్స్ అగైన్, ఒక రైలు కామా ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానం. 90 KMPH వేగంతో రైలు ప్లాట్ఫామ్ను దాటితే ఒక నిమిషంలో దాటితే మీటర్లలో రైలు పొడవు ఎంత? సో మళ్ళీ పొడవు కనుక్కోమంటాడు. పొడవు అంటేనే మన ఫార్ములా దూరము, డీ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇక్కడ వేగము అనేది రైలు వేగము, ఎంత వేగంతో ప్రయాణిస్తున్న రైలట? 90 KMPH వేగంతో ప్రయాణిస్తున్న రైలట. ఎంత టైం పట్టిందట? 1 నిమిషం టైం పట్టిందట. మొత్తాన్ని ప్రమాణం సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే, ఎందుకంటే మీటర్లలో ఎంత అని అడుగుతాడు రైలు పొడవు కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 5/18 × 1 నిమిషాన్ని 60 సెకండ్స్లుగా మార్చవచ్చు. సో సెకండ్స్కి సెకండ్స్ క్యాన్సిల్ అయితే మీటర్స్ మిగిలినాయి. సో 18 × 1 = 18 × 5 = 90, సో 6 × 35 = 15, 1500 మీటర్లు మొత్తం ప్రయాణించిన దూరం. అయితే ఇక్కడ ప్లాట్ఫాము రైలు రెండు సమాన పొడవులు ఉన్నాయి కాబట్టి ఇందులో రెండు సమాన పొడవుల మొత్తం అంటే ఒక్కొక్క దాని పొడవు ఎంత ఉంటుంది? 750 మీటర్స్/2, రైలు పొడవు 750 మీటర్స్. 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్న గుహను 40.5 సెకండ్లలో దాటితే కిలోమీటర్ పర్ అవర్లలో రైలు వేగం ఎంత? వన్స్ అగైన్, 150 మీటర్ల పొడవున్న రైలు, 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్నటువంటి గుహను 40.5 సెకండ్లలో దాటితే రైలు వేగము కిలోమీటర్ పర్ అవర్లలో ఎంత? వేగము కనుక్కోమంటాడు. సో వేగము ఫార్ములా ఏంటి? వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. సో ఇక్కడ దూరం ఏందిరా అంటే రైలు ప్రయాణించినటువంటి మొత్తము దూరము. ఎంత దూరం ప్రయాణించిన రైలు ఇది? 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్నటువంటి గుహను దాటింది. అంటే ఇక్కడ రైలు పొడవు మనకి కావాల్సింది రైలు పొడవు ప్లస్ గుహ పొడవు, ఎందుకంటే మొత్తం దూరం కావాలి. రైలు పొడవేమో 150 మీటర్లు, గుహ పొడవేమో 300 మీటర్లు. సో రైలుని గుహను దాటినటువంటి రైలు అన్నాడు కాబట్టి రెండింటి పొడవులు మొత్తం తీసుకోవాలి. దేర్ ఫోర్ 150 + 300 మీటర్స్/టైం, ఎంత టైం పట్టిందట దానికి? 40.5 సెకండ్స్ ఇది పట్టినటువంటిది. సో అయితే మనం కనుక్కోమన్నది ఏంటి? కిలోమీటర్ పర్ అవర్లలో కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి.
సో 150 అంటే 450 బై 440.5 ఇంటూ మీటర్ పర్ సెకండ్కి గంటలకు చేంజ్ చేస్తే 418/5 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని కొట్టేసినట్టయితే 5 1 5 9 45 0. సో ఇక్కడ పాయింట్ తీసేసినట్టయితే ఇంకొక జీరోని కూడా యాడ్ చేసుకోవచ్చు, పాయింట్కి ఒక జీరో యాడ్ అయింది. సో 400 క్యాన్సిలేషన్ చేసినట్టయితే 5 8 5 40 5 1 5. సో 5 8 5 1 5 ఇక్కడ కూడా కొట్టేసినట్టయితే 5 1 5 4 - 5 0. సో మళ్ళీ అగైన్ 9 9 2 18 9 9 9 1 9 2 20, దేర్ ఫోర్ టోటల్గా 440 కిలోమీటర్ పర్ అవర్ KMPH. సో దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. 45 KMPH వేగము గల రైలు 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 60 సెకండ్లలో దాటితే అది ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? వన్స్ అగైన్, 45 KMPH వేగము గల రైలు 100 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్ను 60 సెకండ్లలో దాటితే అది ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయము ఎంత? సో ఇక్కడ 100 మీటర్ల పొడవున్నటువంటి ప్లాట్ఫామ్ని 60 సెకండ్లలో దాటిందట, 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని 60 సెకండ్లలో దాటిందట, అయితే ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయము ఎంత? సో కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయము అంటే రైలు పొడవు దూరం ప్రయాణించడానికి పట్టే సమయం. కాబట్టి ఫస్ట్ మనం ఏం అనుకోవాలంటే ఇక్కడ రైలు ఎంత పొడవు ఉందనేది మనం అనుకోవాల్సింది ఉంది. సో రైలు పొడవు ఎంత? రైలు పొడవు D = వేగము ఇంటూ కాలం. సో వేగం ఎంత వేగంతో ప్రయాణిస్తున్నటువంటి రైలు ఇది? సో వేగం వచ్చేసి 45 KMPH వేగంతో ప్రయాణిస్తున్నటువంటి రైలు అట, ఇంటూ టైం ఎంత టైం పట్టిందట, మరి 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి 60 సెకండ్ల టైం పట్టిందట. సో మొత్తాన్ని ప్రమాణాలు సెకండ్స్లోకి మార్చినట్టయితే దీన్ని 5 బై 18 అని రాస్తాం, అప్పుడు అది మీటర్ పర్ సెకండ్గా మారుతుంది ఇంటూ 60 సెకండ్స్. సో సెకండ్స్కి సెకండ్స్ క్యాన్సిల్. సో నెక్స్ట్ 6 3 18 6 10 60 3 1 3 5 15 15 5 75 700 సో మొత్తం ఆ రైలు ప్రయాణించినటువంటి మొత్తం దూరం 750 మీటర్లు. అయితే 750 మీటర్లో ప్లాట్ఫామ్ పొడవు కూడా ఉంది, ఎందుకంటే 60 సెకండ్లలో అది ప్లాట్ఫామ్ను దాటింది, 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటింది అన్నాడు. కాబట్టి ఇందులో ప్లాట్ఫామ్ పొడవు కూడా ఉన్నది, ఆ ప్లాట్ఫామ్ పొడవు తీసేసినట్టయితే రైలు పొడవు ఎంత? 750 మీటర్లలో నుంచి ప్లాట్ఫామ్ పొడవు 100 మీటర్లు తీసేసినట్టయితే 650 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు ఇది. సో అయితే ఇక్కడ మనకి 650 మీటర్లకు ఎంత? 750 మీటర్ల దూరం ప్రయాణించడానికి 60 సెకండ్ల కాలం పట్టింది. అయితే 650 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది? 650 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది? దేర్ ఫోర్ 650 బై 750 ఇంటూ 60. సో 0కి 0 క్యాన్సిల్. సో 15 5 75 14 60 5 1 5 1 5 3 13 4. సో 52 సెకండ్స్ టైమ్ ఈజ్ 52 సెకండ్స్.